తెలుగు రాష్ట్రాల తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు మనం టాన్సిల్స్ అడినాయిడ్ సమస్య గురించి తెలుసుకుందాం. సాధారణంగా చిన్నపిల్లల్లో టాన్సిల్స్ అడినాయిడ్ సమస్య గురించి మనం చాలా తరచుగా వింటూ ఉంటాం. టాన్సిల్స్ అంటే ఏమిటి, అడినాయిడ్ అంటే ఏమిటి, అవి ఎక్కడ ఉంటాయి అని ముందుగా మనం తెలుసుకోవాలి. సాధారణంగా నా దగ్గరకు వచ్చే తల్లిదండ్రులలో ఎక్కువ మంది టాన్సిల్స్ గురించి, అడినాయిడ్ గురించి అవేంటో తెలిసినా కూడా అది ఇమ్యూనిటీ బూస్టప్ చేస్తుంది, ఇమ్యూనిటీ బూస్టప్ చేస్తుంది కాబట్టి ఆపరేషన్ చేయకూడదు, ఇది ఒకటే అవగాహన ఉంటుంది. కానీ అవి ఎందుకు ఉపయోగపడతాయి, దానివల్ల ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది చాలామందికి అవగాహన ఉండదు. టాన్సిల్స్ అడినాయిడ్ అంటే అవి మన బాడీలో ఇమ్యూనిటీ పెంచడానికి ఉపయోగపడే యాక్సెసరీ ఆర్గాన్స్. అంటే యాక్సెసరీ ఆర్గాన్స్ అంటే అది ముఖ్యమైన ఆర్గాన్స్ కాదు, మన బాడీకి ఇమ్యూనిటీ డెవలప్ చేయడానికి ఉపయోగపడే ముఖ్యమైన ఆర్గాన్ ఏంటంటే బోన్ మ్యారో. బోన్ మ్యారో అనే పదార్థం మన ఎముకల తుంటిలో ఉండే గుజ్జు లాంటి పదార్థం, అది మన ఇమ్యూనిటీని బూస్టప్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ టాన్సిల్స్ కానీ, స్ప్లీన్ కానీ, అడినాయిడ్ కానీ ఇవి యాక్సెసరీ ఆర్గాన్స్ అంటారు. దీని ద్వారా కొంతవరకు మాత్రమే ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది, అంటే పూర్తిగా ఇమ్యూనిటీ అనేది టాన్సిల్స్ అడినాయిడ్ వల్ల అనేది రావడం జరగదు, అది కొంతమేర వరకు మాత్రమే ఉపయోగపడుతుంది. అది కూడా వయసు చిన్నగా ఉన్నప్పుడు, పుట్టినప్పటి నుంచి 3-4 సంవత్సరాల వయసు వరకు ఇమ్యూనిటీ డెవలప్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఆ తర్వాత 3 నుంచి 6 సంవత్సరాల వయసు వచ్చేసరికి దాని ఉపయోగం పూర్తిగా తగ్గిపోయి అవి మనకు కనిపించకుండా పోతాయి. ఎస్పెషల్లీ అడినాయిడ్ మాత్రం 5-6 సంవత్సరాల తర్వాత కనబడవు, టాన్సిల్స్ సైజు చిన్నగా అయిపోయి సిగ్నిఫికెంట్గా సైజ్ కనబడదు అన్నమాట. నార్మల్గా అలా జరుగుతుంది. అయితే కొంతమంది పిల్లల్లో క్రానిక్ ఇన్ఫెక్షన్ వలన, ఆ క్రానిక్ ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తుందంటే పిల్లలు సాధారణంగా ఇన్ఫెక్షన్స్కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు, ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది, తోటి పిల్లల నుంచి రావచ్చు, ఫుడ్ ద్వారా, వాటర్ ద్వారా ఒకరి నుంచి ఒకరికి ఏ విధంగానే ఇన్ఫెక్షన్ రావచ్చు. ఎప్పుడైతే ఇన్ఫెక్షన్కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఆ టెండెన్సీ ఉంటే, కొంతమంది జెనెటికల్గా టెండెన్సీ ఉండవచ్చు, ఉన్నప్పుడు ఆ టాన్సిల్స్ అడినాయిడ్ టిష్యూ లోపల బ్యాక్టీరియా పెరిగి దాని నుంచి ఇన్ఫెక్షన్ డెవలప్ అవుతుంది. నార్మల్గా ఏజ్తో పాటుగా అది సైజ్ తగ్గుతూ ఉంటుంది. అయితే ఈ క్రానిక్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు సైజ్ తగ్గకుండా పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే సైజ్ పెరుగుతూ ఉంటుందో ముక్కు వెనకాల అడినాయిడ్ సైజ్ పెరగడం వలన గాలి పీల్చుకోవడం కష్టమైపోతుంది, ముక్కులోంచి గాలి రాదు, నోటితో గాలి పీల్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎస్పెషల్లీ రాత్రిపూట పడుకున్నప్పుడు బాగా ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది మనకి, నోటితో గాలి పీల్చడం వలన గురక వస్తుంది. ముక్కు వెనకాల అడినాయిడ్ సైజ్ పెరిగే కొద్దీ ముక్కులోంచి గాలి రాక నోటితో గాలి పీల్చడం వలన గురక పెరిగి గ్రోత్ కూడా ఎఫెక్ట్ అవుతుంది అన్నమాట. ఎందుకంటే ఆక్సిజన్ మనకి అందకపోతే బాడీ, పిల్లల్లో ఆక్సిజన్ ఎదిగే పిల్లల్లో 100% ఆక్సిజన్ శాచురేషన్ మెయింటైన్ అవుతూ ఉండాలి మన బ్లడ్లో. అయితే రక్తంలో 100% ఆక్సిజన్ శాచురేషన్ మెయింటైన్ కానప్పుడు, ఎస్పెషల్లీ అడినాయిడ్ సైజ్ పెరిగి బ్లాక్ అయ్యి ముక్కులో ఎయిర్వే బ్లాక్ అయినప్పుడు ఆక్సిజన్ అందదు, దానివలన గ్రోత్ ఎఫెక్ట్ అవుతుంది. పిల్లలు చాలా ఫాస్ట్గా పెరుగుతూ ఉంటారు, అంత ఫాస్ట్గా ఎదుగుదల ఉన్న సమయంలో ఆక్సిజన్ అందకపోతే సహజంగానే గ్రోత్ ఎఫెక్ట్ అయ్యి ఎదుగుదల తగ్గిపోయి మానసికంగా, శారీరకంగా వెనకబడిపోతారు. అంటే 6 సంవత్సరాల వయసులో ఉండవలసిన పిల్లవాడు చూడ్డానికి ఫిజికల్గా 4 సంవత్సరాల పిల్లవాళ్ళు కనబడతాడు. తెలివితేటలు కూడా అదేవిధంగా 6 సంవత్సరాల వయసులో ఉండవలసిన తెలివితేటలు 4 సంవత్సరాల వయసులో ఉన్నట్టు కనబడతాయి. అంతేకాకుండా మన ఎదుగుదలలో ముఖ కవళికలు కూడా మారిపోతాయి అన్నమాట. ఎత్తుపళ్ళు రావడము, ప్యాలెట్ బెండ్ అవ్వడము, పెదవులు అమెరికా చేంజ్ అయిపోవడము, ముఖ కవళికలు మారిపోవడం జరిగి చూడ్డానికి అడినాయిడ్ ఫేషియస్ అంటారు అన్నమాట. అటువంటి మార్పులు కూడా వస్తాయి. టాన్సిల్స్ వలన క్రానిక్గా టాన్సిల్స్ ఎక్కువ కాలం ఉన్నప్పుడు దాని నుంచి లింఫ్ నోడ్ ఇన్ఫెక్షన్స్, అంటే మెడ లోపల లింఫ్ నోడ్ స్వెల్లింగ్స్ రావచ్చు, లేదా కొంతమందికి ఇమ్యూనలాజికల్ రియాక్షన్స్ డెవలప్ అయ్యి కిడ్నీ ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్, ఐ ప్రాబ్లమ్స్, స్కిన్ ప్రాబ్లమ్స్ వంటివి కూడా రావచ్చు. అంటే మామూలుగా టాన్సిల్స్ అడినాయిడ్ నుంచి కొంతమందికి ఇంత సీరియస్ కాంప్లికేషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. టాన్సిల్స్ అడినాయిడ్స్
అంటే ఏంటో తెలుసుకున్నాం. ఇప్పుడు దాని నుంచి వచ్చే కాంప్లికేషన్స్ ఏంటో కూడా తెలుసుకున్నాము. అయితే టాన్సిల్స్ అడినైడ్ ఎవరు ఆపరేషన్ చేయించుకోవాలి, ఎవరు మందులు వాడాలి అనేది మనం తెలుసుకోవడం చాలా మంచిది. ఇది చాలామంది అపోహలు ఉన్నాయి సాధారణ ప్రజల్లో. టాన్సిల్స్ అడినైడ్ గురించి చాలా అపోహలు ఉన్నాయి. అప్పుడప్పుడు ఒకటి రెండు సార్లు టాన్సిల్ ఇన్ఫెక్షన్ వస్తే మందులు వాడాలి, దానికి ఆపరేషన్ అవసరం లేదు. ఒకసారి రెండుసారి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఆపరేషన్ ఎట్టి పరిస్థితుల్లోనూ అవసరం లేదు. అది చాలామందికి తెలియక ఫస్ట్ టైం వచ్చినా సెకండ్ టైం వచ్చినా ఆపరేషన్ డాక్టర్ దగ్గర పోగానే ఆపరేషన్ అనే అనగానే ఆపరేషన్ చేయించుకోవాలనే అపోహలు ఉంటారు, కానీ అది తప్పండి. ఒకటి రెండు సార్లు వచ్చినప్పుడు ఆపరేషన్ అవసరం లేదు. ఎవరికి ఆపరేషన్ చేయాలి మరి? మాటి మాటికి టాన్సిల్స్ ఇన్ఫెక్షన్ రావడము, లేదా మా సైజ్ అడినైడ్ సైజ్ బాగా పెరిగి గాలి పీల్చుకోవడానికి ఇబ్బంది అవ్వడము, లేదా టాన్సిల్స్ సైజ్ బాగా పెరిగి అన్నం మింగడానికి ఇబ్బంది అయిపోవడము ఉన్నప్పుడు తప్పనిసరిగా ఆపరేషన్ చేయించుకోవాల్సిన పరిస్థితి. ఆపరేషన్ చేయడం వలన ఎప్పుడైతే మనం ఆ పెథలాజికల్ టిష్యూ, టాన్సిల్ కావచ్చు అడినైడ్ కావచ్చు, మనకి బాడీకి పనికిరాని టిష్యూ అది. పెథలాజికల్ టిష్యూ అంటే బాడీకి ఉపయోగం లేని టిష్యూ స్టేజ్కి వచ్చినప్పుడు ఆపరేషన్ చేసి వాటిని తొలగించాలి. మనం బాడీకి ఉపయోగపడని టిష్యూని తొలగించడమే కాకుండా దానివలన మనకి బాడీకి అనర్థం కలిగించే టిష్యూని కూడా తొలగిస్తున్నాం. కాబట్టి ఎప్పుడైతే మనం ఆపరేషన్ ద్వారా అడినైడ్ టాన్సిల్స్ తొలగిస్తామో చిన్నపిల్లలు పూర్తిగా నార్మల్గా గ్రోత్లోకి వచ్చేస్తారు. సాధారణంగా 2 నుంచి 3 వారాల లోపుగానే వాళ్ళ గ్రోత్ ఎదుగుదలలో తేడా కనబడుతుంది. ముఖ్యంగా అడినైడ్ ఆపరేషన్ తర్వాత అడినైడ్ని తీయంగానే ఆక్సిజన్ పూర్తిగా వెంటనే అదే రోజు నుంచి బాడీకి పూర్తిగా 100% అందుతూ ఉంటుంది. వెంటనే గ్రోత్ నార్మల్ గ్రోత్ లెవెల్కి రీచ్ అవుతారు. దాదాపుగా 1 మంత్లోనే విపరీతంగా తేడా కనబడుతుంది. చూస్తుండగానే మనకి పిల్లల ఎదుగుదలలో తేడా కనబడుతూ ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఈ టాన్సిల్స్ అడినైడ్ సమస్య ఉందో వారు ఆపరేషన్ చేయించుకోవడానికి భయపడాల్సిన అవసరం లేదు. ఎవరైతే 1-2 సార్లు ఇన్ఫెక్షన్ వచ్చి ఎక్కువ ప్రాబ్లం లేకుండా ఉందో వాళ్ళు జీవితాంతం కూడా ఆపరేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. టాన్సిల్ అడినైడ్ ఆపరేషన్ అనేది ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా చేయవలసిన ఆపరేషన్ కాదు. చాలామందిలో ఇది కూడా ఒక అపోహ ఉంది, అందరూ చేయించుకోవాలా, చేయించుకుంటేనే గ్రోత్ పెరుగుతుందా, ఎదుగుదల పెరుగుతుందా అని అడుగుతూ ఉంటారు. అయితే ఇది అందరికీ చేయాల్సిన ఆపరేషన్ కాదు. ఎవరికైతే ప్రాబ్లం ఉంటుందో వాళ్ళు మాత్రమే చేయించుకోవాలి. ప్రాబ్లం లేని వాళ్ళు ఆపరేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు, జీవితంలో ఎప్పుడు కూడా అవసరం ఉండదు. అయితే ఈ ఆపరేషన్ ఏ వయసులో చేయాలి, అంటే 2, 3, 4 సంవత్సరాల వయసులో చేయాలా, 10 సంవత్సరాల వయసులో చేయాలా, పెద్ద అయినాక చేయాలా అనేది, ఇది కూడా చాలామందిలో ఒక అనుమానం ఉంది. ఈ ఆపరేషన్ చేయడానికి ఇండికేషన్, అంటే ఆపరేషన్ చేయవలసిన పరిస్థితికి ఏంటి అంటే ప్రాబ్లం ఉండాలి. డయాగ్నోసిస్ క్రానిక్ టాన్సిల్లైటిస్ అనేది ఉండాలి. అంటే దాదాపుగా 2-3 సార్లు సంవత్సరానికిలో 2-3 సార్ల కంటే ఎక్కువ సార్లు ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు, లేదా అడినైడ్ సైజు 50% సైజు పెరిగి ముక్కు వెనకాల భాగం బ్లాక్ అయినప్పుడు ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. ఆపరేషన్ చేసినప్పుడు దానికి రిజల్ట్ మనకి వెంటనే చూడగలగాలి. అది అడినైడ్ వలన వచ్చే క్రానిక్ ఆక్సిజన్ డెఫిషియన్సీ వెంటనే తొలగిపోతుంది. టాన్సిల్స్ వలన వచ్చే ఇమ్యూనలాజికల్ డిజార్డర్స్ రిస్క్ కావచ్చు, గ్రోత్ ఎఫెక్ట్స్ కావచ్చు, వెంటనే తొలగిపోతుంది. ప్రాబ్లం ఉన్నవాళ్ళు తప్పనిసరిగా ఆపరేషన్ చేయించుకోవాలి. ఈ ఆపరేషన్ వలన, టాన్సిల్స్ అడినైడ్ ఆపరేషన్ వలన ఏం కాంప్లికేషన్స్ రావచ్చు అనేది ఇంకొక ముఖ్యమైన పాయింట్ అండి. టాన్సిల్స్ అడినైడ్ సమస్యకి ఆపరేషన్ చేసినప్పుడు సాధారణంగా ఎటువంటి కాంప్లికేషన్స్ ఉండవండి, ఎందుకంటే ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఆపరేషన్ చేయడం జరుగుతున్నది, కోఆబ్లేషన్ టెక్నాలజీ. ఇది వరకు ట్రెడిషనల్గా మాన్యువల్గా ఆపరేషన్ చేసేవారం, ఇప్పుడు కోఆబ్లేషన్ టెక్నాలజీ ద్వారా ఆపరేషన్ చేస్తున్నాము. ఈ గత కొన్ని సంవత్సరాల్లో కాంప్లికేషన్స్ అనేది చాలా అరుదుగా చూడడం జరుగుతున్నది. మన టెక్స్ట్ బుక్లో, అంటే మెడికల్ టెక్స్ట్ బుక్స్లో
కాంప్లికేషన్స్ లిస్టులో చాలా ఉంటాయండి. సాధారణంగా బ్లడ్ రావడము అనేది కామన్ కాంప్లికేషన్, కానీ ఇప్పట్లో మనం బ్లీడింగ్ కూడా చాలా అరుదుగా చూస్తున్నాము. కాంప్లికేషన్స్ గురించి భయపడాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే ఈ కాంప్లికేషన్స్ అని చాలా అరుదు. ఇప్పుడున్న టెక్నాలజీలో కాంప్లికేషన్స్ రావడం అనేది కూడా అసాధ్యం. అయితే ఈ ఆపరేషన్ ఏ విధంగా చేస్తారు, టాన్సిల్స్ ఆపరేషన్ కావచ్చు, అడినైడ్ ఆపరేషన్స్ కావచ్చు. ఇంకోటి ఈ టాన్సిల్స్ అడినైడ్ రెండు ఒకటేసారి ఆపరేషన్ చేయించుకోవాలా లేదా, ఈ రెండు ప్రశ్నలు కూడా అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. టాన్సిల్స్ అడినైడ్ ఆపరేషన్ రెండు ఒకటేసారి చేయాలా వద్దా? రెండు ఒకటేసారి చేయించుకోవడం మంచిదండి, ఎందుకంటే ఈ ఆపరేషన్ చేసేటప్పుడు మనం జనరల్ ఎనస్థీషియాలో ఆపరేషన్ చేస్తాం, అంటే బాడీ మొత్తం ఇచ్చి ఎనస్థీషియా ఇచ్చి మత్తు ఇచ్చి ఆపరేషన్ చేస్తాం. సో ఒకసారి అడినైడ్ ప్రాబ్లం ఉన్నప్పుడు సాధారణంగా ఎక్కువ మందికి టాన్సిల్ ప్రాబ్లం కూడా ఉంటుంది, టాన్సిల్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఎక్కువ మందికి అడినైడ్ సమస్య కూడా ఉంటుంది. కాబట్టి మొత్తం మత్తు, బాడీకి మొత్తం మత్తు ఇచ్చి రెండు ఆపరేషన్లుగా వివిధ టైమ్స్లో వేరు వేరు సమయాల్లో ఆపరేషన్ చేయడం కంటే ఒకే సమయంలో ఒకేసారి రెండు ఆపరేషన్ చేసి తొలగించడం మంచిది. అయితే కొంతమంది పిల్లల్లో ఓన్లీ అడినైడ్ ఉండడం జరుగుతూ ఉంటుంది, టాన్సిల్ సమస్య ఏమాత్రం ఉండదు, అప్పుడు ఓన్లీ అడినైడ్ ఆపరేషన్ చేయించుకోవచ్చండి. చేయించుకోకూడదని రూల్ ఏం లేదు. వయసు రెండు సంవత్సరాల వయసు దాటిన ఎవరికైనా కూడా ఈ సమస్య ఉంటే ఆపరేషన్ చేయించుకోవచ్చు. టాన్సిల్స్ ఆపరేషన్ సాధారణంగా 3-4 సంవత్సరాల వయసు తర్వాత చేయడం మంచిది. అడినైడ్ ఆపరేషన్ ఈవెన్ 2 సంవత్సరాల వయసున్న, 1.5 సంవత్సరం వయసున్నా కూడా చేయవచ్చు. ముక్కు బ్లాక్ ఇబ్బంది పడుతున్నప్పుడు ఆపరేషన్ చేయడమే మంచిది, ఎందుకంటే ఆక్సిజన్ అందకపోతే గ్రోత్ ఎదుగుదల ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి తప్పనిసరిగా 2 సంవత్సరాల వయసున్నా సరే ఆపరేషన్ చేయాల్సిందే సమస్య ఉన్నప్పుడు. ఇప్పుడున్న ఆధునిక టెక్నాలజీస్ గురించి కూడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అసలు కోఆబ్లేషన్ టెక్నాలజీ అంటే ఏమిటి, మాన్యువల్గా ఆపరేషన్ చేయడం అంటే ఏమిటి, లేజర్ అంటే ఏమిటి అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. మాన్యువల్గా చేసినప్పుడు కొన్ని మాన్యువల్ ఇన్స్ట్రుమెంట్స్తో టాన్సిల్స్ తొలగించడం జరుగుతుంది, దానివలన కొంచెం బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది, కొంచెం ట్రామా ఉంటుంది, దానివలన ఆపరేషన్ తర్వాత పెయిన్ ఎక్కువగా ఉండవచ్చు. అడినైడ్ ఆపరేషన్ మాన్యువల్గా చేయాలంటే ఎడ్జెస్, అంచుల నుంచి టిష్యూని తీయడం ఇంపాసిబుల్ అండి, ఎందుకంటే అడినైడ్ టిష్యూ, యూస్టాకియన్ ట్యూబ్ ఓపెనింగ్స్, కొన్ని ఇంపార్టెంట్ వెసల్స్ ఉంటాయండి. ది సరౌండింగ్ స్ట్రక్చర్స్ డ్యామేజ్ కాకుండా మాన్యువల్గా తీయడం అనేది ఇంపాసిబుల్. కొంతవరకు టిష్యూ తీయడం వలన ఉపశమనం ఉంటుంది, బట్ రిమైనింగ్ 10% టిష్యూ మాత్రం తీయడం ఇంపాసిబుల్. కాబట్టి అది ఫ్యూచర్లో మళ్ళా పెరిగి అడినైడ్ గ్రోత్ వచ్చి మళ్ళీ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి రికరెన్స్ ఛాన్సెస్ మిన్ 10% కంటే ఎక్కువే ఉంటుందండి మాన్యువల్గా చేసినప్పుడు. అదే కోఆబ్లేషన్ టెక్నాలజీ ఆర్ లేజర్ ద్వారా చేసినప్పుడు రికరెన్స్ ఛాన్సెస్ ఉండదు, 100% క్యూర్ అయిపోతుంది. అడినైడ్ కావచ్చు, టాన్సిల్స్ కావచ్చు, సరౌండింగ్ టిష్యూస్ ఏమాత్రం డ్యామేజ్ కాకుండా అంచులు కూడా పూర్తిగా తొలగించి నయం చేయడం జరుగుతుంది. మళ్ళా భవిష్యత్తులో అడినైడ్ టిష్యూ కానీ టాన్సిల్ టిష్యూ కానీ వచ్చే అవకాశం లేదు. కాబట్టి కోఆబ్లేషన్ టెక్నాలజీ చేసేటప్పుడు ఇంకొక అడ్వాంటేజ్, ముఖ్యమైన అడ్వాంటేజ్ ఉందండి, ఆపరేషన్ చేసే టైంలో ఒక చుక్క బ్లడ్ కూడా రాదు. ఇది బ్లడ్లెస్ సర్జరీ అండి, బ్లడ్ కారడం అనేది ఉండదు ఆపరేషన్ చేసేటప్పుడు, పూర్తిగా బ్లడ్లెస్ సర్జరీ. కాబట్టి ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత అడినైడ్ ఆపరేషన్స్ ఇప్పుడు పూర్తిగా 100% సక్సెస్ రేట్తో చేయడం జరుగుతున్నది. మన తెలుగు ప్రజలకు ఈరోజు మనం టాన్సిల్స్ అడినైడ్ గురించి, దాని కాంప్లికేషన్స్ ఏంటి, ఆపరేషన్ ఎందుకు చేయించుకోవాలి, ఎవరు చేపించుకోవాలి, ఏ విధంగా చేపించుకోవాలి, టెక్నాలజీ గురించి మనం పూర్తిగా వివరించడం జరిగింది. వచ్చే ఎపిసోడ్లో మరొక చెవి ముక్కు గొంతు సమస్య గురించి తెలుసుకుందాం. నమస్తే.